cube Hungama and I3E by Karteek. Informative, innovative, inspirational and entertainment show. Deentlo baganga ee roju manam discuss cheskobothundi IPL 2020 panduga and match 56 review and highlights between Mumbai Indians versus SRH. నిన్న మనం చెప్పుకున్నట్టుగా ముంబై ఇండియన్స్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ కి హైదరాబాద్ కి అయితే ఇది పర్ఫెక్ట్ గా గెలవాల్సిన మ్యాచ్. ముంబై ఇండియన్స్ వాళ్ళు గెలిచినా గెలవకున్నా గానీ పెద్దగా వారికి ఒరిగేదేం లేదనమాట. సో ముంబై హైదరాబాద్ కనుక ఓడిపోతే రిటర్న్ ఫ్లైట్ అనమాట, ఇంటికి వచ్చేది వాళ్ళు. సో అలాంటిది చాలా కసిగా ఆడి చాలా పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేశారు. అండ్ ఎంత భారీ విజయం సొంతం చేసుకున్నారంటే 10 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ ని చిత్తు చేశారు. చిత్తు చేయడమే కాకుండా బెంగళూరుని ఫోర్త్ పొజిషన్ కి నెట్టి వీళ్ళేమో థర్డ్ పొజిషన్కి వెళ్ళారనమాట బికాస్ ఆఫ్ ది రన్ రేట్. అండ్ ఇంతకుముందు చూసుకున్నట్టయితే గడిచిన ప్రీవియస్ గా హైదరాబాద్ వచ్చేసి 11 మ్యాచెస్ లో కేవలం 4 విజయాలు సొంతం చేసుకుని ప్లేఆఫ్స్ కి వీళ్ళు వెళ్తారా లేదా ఏంటి అనే ఒక టెన్షన్ అయితే హైదరాబాద్ ఫ్యాన్స్ లో క్రియేట్ చేశారు వీరు. అలాంటిది వరుసగా 3 విజయాలు సాధించి మంచి రన్ రేట్ ని మెయింటైన్ చేసుకుంటూ థర్డ్ పొజిషన్ కి వస్తూ ప్లే ఆఫ్స్ కి రావడం అనేది చాలా అద్భుతమైన విషయం. పర్ఫెక్ట్ ఆల్రౌండ్ ప్రదర్శన అని కూడా చెప్పొచ్చు ఫ్రమ్ వార్నర్ సేన. సో ఈ విజయంతో ఆరెంజ్ ఆర్మీ అయితే ఒక రేంజ్ లో అదరగొట్టి అండ్ వీళ్ళు అదరగొట్టడమే కాకుండా కోల్కతా కథని ఖతం చేసేసారు. సో ఫోర్త్ పొజిషన్ లో ఉన్న వాళ్ళైతే 5th పొజిషన్ కి వచ్చేసి అవుట్ ఆఫ్ ది టోర్నీ అవడం జరిగింది బికాస్ ఆఫ్ ఈ హైదరాబాద్ విజయం. ఆల్రెడీ క్వాలిఫై అయిపోయి ఉన్నారు ప్లే ఆఫ్ లో ఆర్సీబీ ఈ మ్యాచ్ కంటే ముందు. అండ్ ఆర్సీబీతో ఎవరు ఆడతారనేది తేలాల్సిన మ్యాచ్ అనమాట ఇది. అది హైదరాబాద్ ఆడుతుందా లేకుంటే కోల్కతా ఆడుతుందా అనేది. సో అలాంటిది హైదరాబాద్ పర్ఫెక్ట్ గా ఆడింది. పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎవ్రీథింగ్ లైక్ బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ అంతా కూడా ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ చేయగలిగారు అనమాట. సో దట్ ముంబైని కట్టడి చేయగలిగారు. ముంబై ఒక స్ట్రాంగ్ టీమ్, ఇప్పటికీ నెంబర్ 1 పొజిషన్ లోనే ఉన్నారు వాళ్ళు. ఈ మ్యాచ్ ఓడిపోయినా కానీ వాళ్ళు నెంబర్ 1 పొజిషన్. నెంబర్ 2 వచ్చేసి డీసీ, నెంబర్ 3 వచ్చేసి హైదరాబాద్. సో అలాంటి ముంబై ఒక స్ట్రాంగ్ టీమ్ ని ఈ మ్యాచ్ లో దో లైక్ బౌల్ట్ లేకున్నా కానీ, బూమ్రా లాంటి ఒక మంచి ఎక్స్పీరియన్స్డ్ ఫాస్ట్ బౌలర్ లేకున్నా కానీ, హార్దిక్ పాండ్యా లాంటి ఒక మెరుపుల వీరుడు లేకున్నా కానీ ముంబై స్టిల్ స్ట్రాంగ్ టీమ్ అనమాట. ఎందుకంటే వారికి డీకాక్ ఉన్నాడు, సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు అండ్ రోహిత్ శర్మ, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ప్లేయింగ్ లెవెల్ లో వచ్చి తను కూడా ఆడటం జరిగింది. అండ్ కెవిన్ పొలార్డ్ చూస్తే బీభత్సమైన ఫామ్ లో ఉన్నాడు, డీకాక్ ఫామ్ లో ఉన్నాడు. సో అండ్ ఈశాన్ కిషన్ ఫామ్ లో ఉన్నాడు. సో ఇలా వీరికి వాళ్ళు లైక్ ప్లేయర్స్, మెయిన్ ప్లేయర్స్ కొంతమంది లేకున్నా కానీ ఇంకా స్ట్రాంగ్ టీమే ముంబై. సో అలాంటి ముంబై ఒక స్ట్రాంగ్ టీమ్ ని 10 వికెట్ల తేడాతో భారీ విజయం సొంతం చేసుకుంది హైదరాబాద్ వచ్చేసి. సో మొదట బ్యాటింగ్ చేశారనమాట ముంబై ఇండియన్స్. అంటే డేవిడ్ వార్నర్ టాస్ గెలిచాడు, వారికి బ్యాటింగ్ అప్పచెప్పాడు. బౌలింగ్ విభాగంలో వచ్చేసి సందీప్ శర్మ, జేసన్ బోల్ట్ అండ్ నదీమ్, వీరు ముగ్గురు అద్భుతంగా బౌలింగ్ చేశారనమాట. సందీప్ శర్మకు వచ్చేసి 3 వికెట్లు, జేసన్ హోల్డర్ వచ్చేసి 2 వికెట్లు, నదీమ్ కూడా 2 వికెట్లు. కానీ నదీమ్ వేసిన 4 ఓవర్స్ లో కేవలం 19 రన్స్ మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీశాడు, వెరీ ఇంపార్టెంట్ వికెట్స్. అండ్ రషీద్ ఖాన్ కి 1 వికెట్ వచ్చింది కానీ తన 4 ఓవర్స్ లో 32 రన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఎస్పెషలీ బౌలర్స్, ఇద్దరు స్పిన్నర్స్ కూడా చాలా బాగా బౌలింగ్ చేయడం జరిగింది హైదరాబాద్ కు వచ్చేసి. అండ్ రోహిత్ శర్మ ఓపెనర్ గా డీకాక్ తో వచ్చినా కానీ పెద్దగా ప్రభావం చూపించలేకపోయాడు రోహిత్ శర్మ. తను అర్లీగానే వికెట్ అయితే సమర్పించుకున్నాడు, చాలా ఈజీ క్యాచ్ అనమాట. సందీప్ శర్మ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. అండ్ సందీప్ శర్మ పెట్టింది పేరు నక్కుల్ బాల్స్ కి, స్లోవర్ డెలివరీస్ కి. సో పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేశాడు ఈ మ్యాచ్ లో. సో ఇలాంటి బౌలింగ్ ఉంటేనే పవర్ ప్లేస్ లో, పవర్ ప్లేలో ఇలాంటి బౌలింగ్ ఉంటేనే గెలవటానికి ఆస్కారం ఉంటుంది అనమాట. ఎందుకంటే హైదరాబాద్ కి ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. వాళ్ళు కనుక పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్ లేకున్నా కానీ ధారాళంగా పవర్ ప్లేలో ఆర్ ఫస్ట్ 10 ఓవర్స్ లో కనుక రన్స్ ఇచ్చుకున్నట్టే ఉంటే కనుక కథ వేరేలా ఉండేది, కోల్ కథ వచ్చేటప్పుడు. సో అందుకనే పర్ఫెక్ట్ గా బౌలింగ్ చేయడం జరిగింది వీళ్ళైతే. అండ్ డీకాక్ ఒక 25 రన్స్ చేశాడు, సూర్యకుమార్ యాదవ్ ఒక 30+33 చేశాడు అండ్ ఈశాన్ కిషన్ ఒక 36 రన్స్ చేశాడు. సో ఇలా చేస్తూ రెగ్యులర్ గా అయితే వీళ్ళు పెద్దగా ఒక భారీ పార్ట్నర్షిప్స్ అయితే చేసుకోకుండా అయిపోయింది. అలా బౌలింగ్ చేశారు హైదరాబాద్ వచ్చి. అండ్ ఒక టైంలో చూసుకున్నట్టయితే వీరు ఓవరాల్ గా ముంబై చేసింది 149 రన్స్ 20 ఓవర్స్ లో ఫర్ ది లాస్ ఆఫ్ 8 వికెట్స్. కానీ
వీరి బ్యాటింగ్ మొదట్లో చూసినట్టయితే వికెట్స్ రెగ్యులర్ ఇంటర్వెల్ ఆఫ్ టైమ్స్ లో పడుతూ ఉన్నాయి. ఏ బ్యాట్స్మెన్ కూడా కుదురుగా ఆడుతూ ఒక భారీ ఇన్నింగ్స్ ఆడేట్టుగా కనపడకుండా వికెట్స్ అయితే తీస్తున్నారు హైదరాబాద్ బౌలర్స్. కానీ కెవిన్ పొలార్డ్ వచ్చి లాస్ట్ లో జస్ట్ 25 బాల్స్ లోనే ఒక 41 రన్స్ చేశాడు. అది కూడా ఒక 4 భారీ సిక్స్ లు 2 ఫోర్లు కొట్టానమాట. సో కెవిన్ పొలార్డ్ కనుక ఒక 41 రన్స్ అలా మెరుపు ఇన్నింగ్స్ ఆడకుండా ఉండి ఉంటే కనుక ఈ 149 రన్స్ కూడా అయ్యేది కాదు. సో కెవిన్ పొలార్డ్ ఉన్నంత వరకు హైదరాబాద్ ఫ్యాన్స్ కొంచెం కంగారు పడినా కానీ మామూలుగా అయితే తను అర్లీగా అవుట్ అయి ఉంటే ఈ 149 రన్స్ కూడా వచ్చే పరిస్థితి కనిపించలేదు. అలా ఆడింది ముంబై అండ్ పర్ఫెక్ట్ గా బౌలింగ్ చేశారు హైదరాబాద్ వచ్చేసి. సో ఓవరాల్ గా 149 రన్స్ చేసిన లైక్ ముంబై ఇండియన్స్ 150 రన్స్ ని టార్గెట్ గా ఇచ్చింది హైదరాబాద్ కి. అండ్ ఇది గెలవాల్సిన మ్యాచ్. డేవిడ్ వార్నర్ పక్కాగా ఆడాలి, తన క్యాప్టెన్ ఇన్నింగ్స్ ఆడాలి కదా. సో అలానే తను ముందుండి నడిపించాడు, దాటిగా ఆడాడు. కేవలం 58 బాల్స్ లో 85 రన్స్, నాట్ అవుట్, 10 ఫోర్స్, 1 భారీ సిక్స్ చేస్తూ తనకి తోడుగా సాహోరే సాహా వృద్ధిమాన్ సాహా ఒక 58 రన్స్ చేశాడు. తను కూడా ఒక భారీ సిక్స్ అయితే చేశాడు, 58 రన్స్, నాట్ అవుట్. ఓవరాల్ గా 17.1 ఓవర్స్ లోనే 150 రన్స్ ని చేసేసింది హైదరాబాద్. ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా, ఒక్క వికెట్ కూడా కోల్పోలేదు. బోల్ట్ అండ్ బూమ్రా ఎలాగూ లేరు కాబట్టి ముంబైకి బౌలింగ్ ఆర్డర్ లో అదే ఇదే అదునుగా ఇదే సందు అనుకున్నట్టుగా చెలరేగి ఆడారు డేవిడ్ వార్నర్ అండ్ వృద్ధిమాన్ సాహా. ఎక్కడ కూడా ముంబై బౌలర్లకి అవకాశమే ఇవ్వలేదన్నమాట. సో అలా ఆడారు, ఎంత కసిగా ఆడారంటే మేము గెలవాలి, గెలిచి తీరుతాము, ప్లే ఆఫ్స్ కి వెళ్తాము అనేట్టుగానే వీరి ఆట అయితే కనిపించింది. సో అంత బలంగా, అంత గట్టిగా, అంత ధాటిగా, అంత బీభత్సంగా ఆడడం అయితే జరిగింది. బట్ ఏదేమైనా కానీ లైక్ వీళ్ళు గెలవడం, థర్డ్ పొజిషన్ గెలవడం అండ్ నెక్స్ట్ వీళ్ళు వచ్చేసి లైక్ ఎలిమినేటర్ మ్యాచెస్ లో వచ్చేసి ఆర్సీబీతో ఆడడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు క్వాలిఫైయర్ మ్యాచ్ వచ్చేసి 5 నవంబర్ 5 ముంబై ఇండియన్స్ వచ్చే డీసీ మధ్య అయితే జరగబోతుంది. కాబట్టి ఓవరాల్ గా చూసుకున్నట్టయితే పాయింట్స్ టేబుల్లో ఫస్ట్ పొజిషన్ లో ముంబై ఇండియన్స్, సెకండ్ పొజిషన్ లో ఢిల్లీ, థర్డ్ పొజిషన్ లో హైదరాబాద్, ఫోర్త్ పొజిషన్ లో ఆర్సీబీ. సో ఈ ఐపీఎల్ 13 యుఏఈలో జరిగిన ఈ సీజన్ అయితే అద్భుతంగానే జరుగుతూ వచ్చింది ఇప్పటివరకు. నిన్న జరిగిన మ్యాచ్ 56 అయితే లీగ్ దశలో లాస్ట్ మ్యాచ్ వరకు కూడా ఎవరు క్వాలిఫైయర్ లైక్ ప్లే ఆఫ్స్ లో ఉంటారు ఏంటి అనే ఒక ఉత్కంఠగా సాగిన సీజన్ ఇది. కోవిడ్ టైంలో కూడా ఎలా జరుగుద్ది అనుకుంటే చాలా పర్ఫెక్ట్ గానే జరిగిందని చెప్పుకోవచ్చు, అద్భుతంగానే జరిగిందని చెప్పుకోవచ్చు. ఐపీఎల్ ఫ్యాన్స్ కైనా, క్రికెట్ ఫ్యాన్స్ కైనా ఒక మంచి పండుగనే ఇచ్చింది, ఆనందాన్ని ఇచ్చింది, ఎగ్జైట్మెంట్ ఇచ్చింది ఈ ఐపీఎల్ 2020 సీజన్ ఇది. ఎస్, ఇలా అనుకున్నట్టుగా ఆల్రౌండ్ ప్రదర్శన చేసి పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ గేమ్ ప్లాన్ చేసుకొని మంచిగా ఆడిన సన్ రైజర్స్ ఒక రేంజ్ చూపించి ముంబైని అయితే చిత్తు చేశారు. కాబట్టి వీళ్ళైతే ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అయ్యారు అండ్ అద్భుతమైన బౌలింగ్ చేసి ఎకనమికల్ గా 4 ఓవర్స్ లో జస్ట్ 19 రన్స్ ఇచ్చి 2 ఇంపార్టెంట్ వికెట్స్ తీసిన నదీమ్ అయితే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా అవడం జరిగింది అనమాట. సో ఇది ఈ రోజు మన ఐపీఎల్ 2020 పండుగలో భాగంగా రివ్యూ అండ్ హైలైట్స్ అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇప్పటికైతే మీ కార్తీక్ మీకు చెప్తున్నాడు బై.